హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహానమ్మ వాల్క్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మా చెల్లి డెలివరీ అయ్యిందంట, చూడడానికని వెళ్తున్నాము. విహాన్ బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం విహాన్ బాబుకి. ఇంకా అమ్ములు, నేను, విహాన్ బాబు వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర గల్లీ కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకని కొంచెం దూరంగానే ఆపిండు ఆటో ఆయన. వెళ్తున్నాము, ఒక రెండింళ్ళు దూరం అంతే. అలా నడిచేసి వెళ్తున్నాము ఇంటి వరకు అయితే. ఇంకా నమ్ములు అయితే చూస్తుంది అంత కొత్త కొత్తగా ఉందని. ఫైనల్లీ ఇంటికైతే వచ్చాము. నాని కూడా చూస్తూనే ఉన్నాడు విహాను, ఇదేనా కాదా అని. ఫైనల్లీ వెళ్తున్నాడు, ఇదే ఇల్లు అనేసి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాడు, ఎక్కి వెళ్తున్నాడు. ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. తమ్ముని చూడాలని ఆ న్యూస్ తెలిసినప్పటి సంది అడుగుతున్నాడు. ఇంకా ఈరోజు వీలవ్వడంతో ఈరోజు వెళ్ళినాము. విహానికి హాలిడే కాబట్టి సండే, అలా అని వెళ్ళేసాము. ఇంకా అమ్ములు అయితే ఇంకా రాగానే వాళ్ళ అమ్మమ్మ సంఖ్య ఎక్కేసింది. ఇంకా అమ్ములు, అమ్మమ్మ ఒక పార్టీ అన్నట్టు ఎప్పుడన్నా కలిసిరంటే. ఇంకా విహాన్ బాబు అయితే ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు చూస్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా చెల్లెలి వాళ్ళ ఇల్లు. వీడే పెద్ద కొడుకు, మా చెల్లెలి పెద్ద కొడుకు ఫస్ట్ వాడు. వాళ్ళ మామ, వాళ్ళ బాబు, వాళ్ళ అత్తమ్మ. ఇంకా చెల్లి వాళ్ళైతే వేరే రూమ్లో ఉన్నారు, చూపిస్తాను వాళ్ళని కూడా. ఓకే ఫ్రెండ్స్, చెల్లె ఎక్కడ ఉంది అని చూసుకుంటూ వెళ్తున్నాడు విహాన్ బాబు. నేను మా చెల్లి కోసం చూస్తున్నా, విహాన్ ఏమో వాళ్ళ పిన్ని కోసం చూస్తున్నాడు. ఫైనల్లీ చూసేశాడు, ఈ రూమ్లో ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాడు. ఇంకా అమ్ములు అయితే ఇంకా అమ్మమ్మ మీదనే ఉంది, ఇంకా దిగలేదు. వాళ్ళ బాబాయ్ పిలిచినా వెళ్ళట్లేదు, కనీసం ముట్టుకొని కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు. ఇంకా అమ్మమ్మ ఉంటే అంతే ఆమె. ఇంకా బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు చిన్నోడు. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, బాబు పుట్టాడు మా చెల్లికి, సెకండ్ బేబీ కూడా అబ్బాయే. ఫస్ట్ అబ్బాయే, సెకండ్ అబ్బాయే, ఇద్దరు అబ్బాయిలు. బాబు అయితే పడుకున్నాడు. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఫస్ట్ ఇంకా పెద్ద పెద్దమ్మ కదా, ఇంకా ఫస్ట్ అయితే ఎత్తుకుంది. ఇంకా ఎత్తుకొని ఇంకా ముచ్చట్లాడుతుంది. ఇంకా వాళ్ళ అక్క అంటే అక్క వాళ్ళ పాప, ఇది నా పాప. ఇంకా అందరం ఒక దగ్గర అయితే గ్యాదర్ అయిపోయాము చిన్న బాబుని చూడడానికి. విహాన్ బాబు కూడా ఆడుకుంటూ ఉన్నాడు, వాళ్ళ అక్క ఆడిపిస్తుంది అందరికంటే చిన్న తమ్ముడిని. అందట్లో చిన్నోడు ఈ బాబు. ఇంకా ఇంకో అక్క అయితే ఫోన్ చూస్తుంది, అంటే నా వీడియోసే చూస్తుంది వాళ్ళ అమ్మ ఫోన్లో. ఇంకా ఇప్పుడైతే నా వంతు వచ్చింది చిన్న బాబుని ఆడిపియనీకే. ఇంకా నన్ను రెండోసారి పెద్దమ్మని చేశాడు. ఇంకా అంతే, ఇంకా నేను ఆడిపిస్తున్నాను, ఛాన్స్ దొరికిందని. ఇంకా ఈయన వచ్చేసి మా బావ, డిసిప్లిన్కు పెట్టింది పేరు. అలానే ఉంటాడు, వీడియో తీస్తుంటే కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయి అని వార్నింగ్ ఇస్తున్నాడు అన్నమాట నాకు. ప్రతి పనిలో డిసిప్లిన్ ఉండాలంటాడు. ఇంకా వచ్చేసాడు పెద్దోడు, మా చెల్లి వాళ్ళ పెద్ద బాబు వచ్చాడు. అప్పుడేమో పిలిచినా కూడా రాలేదు. ఇప్పుడేమో వచ్చాడు, మరి ఏమనుకొని వచ్చాడో ఏమో. వాళ్ళ తమ్ముడిని ఎవరన్నా ఎత్తుకెళ్తారనుకున్నాడో ఏంటో, మేమందరం వచ్చాం కదా. వచ్చి చూసుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడిని. ఇంకా జుట్టంతా గలీజ్ చేసేసుకున్నాడు పాడుకొని. ఇంకా వాళ్ళ అక్క అయితే వేస్తుంది. అక్క అంటే మా మరిది వాళ్ళ మామ బిడ్డనంట, అక్కడ సైడ్ చుట్టాలు. వాళ్ళ అక్క అయితే జుట్టు కడుతుంది. ఇంకా అమ్మాయి జుట్టు కడుతున్నా కానీ ఇంకా ఆయన టెన్షన్ మొత్తం వాళ్ళ తమ్ముడి మీదనే ఉన్నాడా, ఎవరైనా ఎత్తుకెళ్ళారా, ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు పోయి తమ్ముని చూసుకుందాం అన్నట్టే ఉంది. ఇంకా నేను ఇంకా జోక్కు ఒకసారి అయితే అడిగాను, తమ్ముడు తీసుకుపోతా అని. అంటే వద్దు వద్దు అని అంటున్నాడు, కొట్టనీకనే ఊరుకొస్తున్నాడు. 2 డేస్ అయింది వాడు పుట్టి, వాడి మీద ఇంత ప్రేమ, వీడికి ఇంతంత ఉన్నాడు, వీనికి ఏం తెలుసు తమ్ముడని అట్లా చేస్తున్నాడు ఆ బాబు. అంటే మా అమ్ములు కొట్టినప్పుడు కూడా నాని రియాక్షన్స్ అట్లనే ఉన్నది, ఎవరిని ముట్టుకొని ఇవ్వకపోయేది అమ్ముల్ని. ఇంకో అంటే వచ్చి ఇంకా కిసులు ఇచ్చుకుంటూ కూర్చుండేది అమ్ములకి. అమ్ములతో బాగా ఆడుకునేది. ఇంకా ఇప్పుడు ఈయన పని కూడా అంతే. ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉంటే, చిన్నపిల్లలకి చిన్నపిల్లలే ఫ్రెండ్స్,
ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అట్లా ఉంది ఆయన సంతోషం. ఫైనల్లీ ఇంకా జుట్టు అయితే వేసుకుంటున్నాడు ఎలాగో అలాగా. ఇంకా జుట్టు వేసుకుంటున్నా కానీ వాడి చూపులు మాత్రం మా మీదనే ఉన్నాయి. ఏం చేస్తామో ఏమో అని వాళ్ళ తమ్ముణ్ణి ఇంకా చూస్తూనే ఉండు చూస్తూనే ఉండు. ఇంకా వీడైతే వీనికి నాకు మధ్య కొంచెం తక్కువే ఎఫెక్షన్ అనేది కొంచెం తక్కువే, ఎందుకంటే ఈయన పుట్టినప్పుడు నాకు అప్పుడు అమ్ములు పుట్టింది. ఇంకా అప్పుడు ఇద్దరు చిన్నపిల్లలుగా నేను ఎక్కువ అమ్ములనే చూసుకోవడానికే టైం సరిపోయేది. ఇంక ఈయనను ఎప్పుడు ఎత్తుకోలేదు. ఇంకా ఎత్తుకోవడం అంటే ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకరి పిల్లలు ఒకరిని ఎత్తుకోవద్దని అట్లా ఎత్తుకోలేదు, జస్ట్ చూసేది అంతే. ఇంకా అది కాక ఇంకా కొంచెం ఎఫెక్షన్ తక్కువే. ఇంకా నేను ఎక్కువగా విని ఇంకా ఏడిపించాలంటే బాగా ఇష్టం, ఈయనను ఏడిపించడం అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఇంకా అట్లా నన్ను కొంచెం దూరం పెడతాడు, దగ్గరికి అయితే రానివ్వాడు. ఇంకా నాకు కూడా ఇంకా ఏడిపించాలని ఇంకా ఇష్టమవుతుంది. పిల్లలందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆడుకుంటున్నారు. ఇంకా అమ్ములకి విహాన్ బాబుకి ఇంకా ఆటే ఆట బొమ్మలన్నీ కింద పడేసారు, ఆడుతూనే ఉన్నారు. ఆరు మీరు దొరుకుట విహాన్ బాబు టెడ్డి బేరు అమ్ములు ఇంకోటి గజ్జలు వాళ్ళ తమ్మునికి. ఇంకా మా అక్క అయితే నా వీడియోస్ గురించే కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి. సో ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము. చిన్నోడినైతే చూసాము, రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఒక్కసారైనా ఫ్రీ బస్ ఎక్కాలని మా చెల్లెల వాళ్ళ కాలనీ నుంచి మెయిన్ రోడ్ వరకు అయితే బస్ అయితే ఎక్కాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆటోలో వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్.